హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తొండ యొక్క లక్షణాలు. అంటే దీన్ని ఇంగ్లీష్లో సాల్మాండర్స్ అంటారు. అయితే ఈ తొండ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది చిన్న అడుగుజాడ సౌండ్ కూడా విని పారిపోగలుగుతుంది. అంతేకాదు, ఇది తెలివిగా తన అబ్జర్వేషన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ అది ఉన్నా దాని చుట్టూ ఉన్న కదలికల్ని చాలా ఈజీగా గమనిస్తుంది. అంతేకాకుండా దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఇది చాలా వరకు తెలివిగా బిహేవియర్ చేస్తూనే ఇటు ప్రతి ఒక్క వేటకు కావాల్సిన చిన్న చిన్న పురుగులు కానీ తనకు కావాల్సిన ఆహారాన్ని రెడీ చేసుకుంటుంది. అంతేకాకుండా ఇది దీని యొక్క తలని పుషప్స్ లాగా పైకి కిందికి ఆడిస్తుంది. ఇది తోక అనేది చాలా వరకు దీనికి ఎప్పుడు అంటే అక్కడికి పారిపోవడానికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. దీని తలని 360 డిగ్రీస్లో తిప్పే క్యాపబిలిటీ దీనికి ఉంది. అంతేకాదు, ఇది చాలా మెల్లగా ఎవరికి కనబడకుండా చప్పుడు చేయకుండా పారిపోతుంది. ఇది తన పని తాను చేసుకొని వెళ్ళిపోయే లక్షణాలు ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే ఇది చెట్లు మొట్లు కొట్టి ఉంటారు, అంటే చెట్లు విరిగిపోయిన ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కట్టలు ఎక్కువ ఉన్న ప్లేస్లో కానీ ఇంకా బండలు ఉన్న ప్లేస్లో కానీ ఈ తొండలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క దాని అంటే తొండ యొక్క కొన్ని పార్ట్స్ యూజ్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ని కూడా తయారు చేస్తారు. తొండ యొక్క కాలు కానీ వేలు కానీ ఇరిగిపోతే అవి మళ్ళీ రీజనరేషన్ అవుతాయి. ఇది తొండకున్న ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు. వాటికి కాలు కానీ ఏవైనా పోయినా మళ్ళీ రీజనరేటేషన్ అంటే రీజనరేషన్ అయ్యే ప్రక్రియ వీటిలో ఉంటుంది. వీటికి నేచర్ నుంచే ఇవన్నీ అందుకుంటాయి. అంటే వీటికి కావాల్సిన వాటిని ఇది ప్రకృతి నుంచే పొందడం జరుగుతుంది. వీటి బాడీ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే 4 కాళ్ళ మధ్యలో ఇది మూమెంట్ ఉంటుంది. తలని ఆధారం చేసుకొని ఇది ముందుకెళ్లాల్సి ఉంటుంది. తోక అనేది దానికి అనుకూలంగా వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇది స్కిన్ని మొత్తం చూసుకుంటే చిన్న ఒక మున్నుల పొరలాగా ఉంటుంది. కొంచెం మున్నుల పొరలాగా ఒక చాలా రఫ్గా ఉంటుంది. ఎక్కువగా ఇది చాలాగా చూసుకుంటే వైటీ కలర్లో ఉంటాయి. కొన్ని తొండలు చాలా వరకు వైటీ ఉన్న రెడ్ కలర్లో ఉంటాయి. కొన్ని అయితే నల్లగా ఉండే తొండలు కూడా ఉంటాయి. వీటిని చాలా వరకు అంతటా చూడవచ్చు. మనం తొండలకున్న లక్షణాలని మనం కొన్నైనా తెలుసుకోగలుగుతాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు దాని యొక్క బాడీ యొక్క స్కిన్లో చూడండి, అక్కడక్కడ డాట్స్ లైన్స్ గీసుకుంటూ దాని తోక వరకు వేరేగా ఉంది. ఇంకా కాళ్ళలో ఇంకా వెరైటీ ఉంది. ఇంకా కొంచెం బాడీ పైన చూసుకుంటే రెడ్డిష్ కలర్స్లో కొంచెం ఉంది. మళ్ళీ దాని నెక్ కింద కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా తొండ తన రూపాన్ని క్రియేట్ ఉంటుంది. అంతేకాదు, ఇది చూడడానికి ఎవరైనా తనను దాడి చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తొందరగా పసిగట్టడం దీనికి ఈజీగా తెలిసిపోతుంది. తొందరగా పారిపోయే లక్షణాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.